నమస్తే. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత? ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా? పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా అది? కాదు, అవన్నీ అపోహాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఒకటవది, భగవద్గీత హిందువులది కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్ వాళ్ళది, మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్లతో సమానం. గీత భారతీయులందరిది. రెండవది, సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తుంటాం, వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు, ప్రమోషన్ కావాలి కావాలి అనుకుని నిరంతరం దాని గురించి ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించిన అవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేదే అదే, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని. మూడవది, సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు, అదొక మానసిక స్థితి. 100 మంది మధ్యన ఉన్నా, 100 పనులున్నా కూడా తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసం అంటే. నాలుగవది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు, ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని, అలా వాడుకుంటే ప్రశాంతత ద్వారా విజయం లభిస్తాయి. ఐదవది, ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి, అతని సామర్థ్యం ఫిట్నెస్ అన్ని ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిక్కుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆట తీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసి పనుల్లో రాణించలేకపోవచ్చు, నేనే అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు, కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది, అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతన్ని విజయం వరిస్తుంది. నా కోసం కాదు అనుకుని చూడండి, ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేదే అది. అసలు భగవద్గీత ఏం చెబుతుంది చూద్దాం. ధర్మధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది, నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది, ఆనందంగా జీవించడం ఎలా చెబుతుంది, సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏమిటో చెబుతుంది, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది, పాప పుణ్యాలను వివరణిస్తుంది, ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది, జ్ఞానం మోక్షం బ్రహ్మం ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది, ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది, ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఏంటో చెబుతుంది, మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి అంటే ఏంటో చెబుతుంది, పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది, ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. అందుకే భగవద్గీత సర్వ మానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మనందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది. గీత చదువుకో, నీ రాత మార్చుకో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం అంగరంగ వైభవంగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిలువెత్తు విగ్రహాలతో చేస్తున్నటువంటి ఈ సందర్భంలో, ఈ కరోనా మహమ్మారి మనల్ని అందరినీ ఈ ఉత్సవాలకు దూరం చేస్తూ ఉన్నటువంటి పద్ధతిలో సందర్భంలో, దీన్ని ఏదో రకంగా మనకున్న వనరులను ఉపయోగించుకొని సభక్తికంగా సశాస్త్రీయంగా కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేటటువంటి నినాదంతో మట్టి వినాయకులను తీసుకొచ్చి కాలనీ అంతా మరి ప్రచారం చేస్తూ, కాలనీ అంతా పంచుతూ, ఈ మట్టి వినాయకులే పూజనే ఈవేళ చాలా అందరికీ శిరోధార్యమని, ప్రకృతి విలయతాండవం చేస్తూ ఇటు వర్ష బీభత్సాలు జరుగుతున్న సందర్భం, ఇంకొకటి ఈ రకమైనటువంటి వైరస్ వ్యాప్తి సందర్భంలో ఈ ప్రకృతిని ఆరాధన చేయటం అనేటటువంటి భారతీయ సంప్రదాయాన్ని నిలబెడుతూ ఈ మట్టి వినాయకులని మట్టి గణపతే మహాగణపతి అనేటటువంటి నినాదంతో వనస్థలపురం భక్త సమాజం వారు అనేక మందికి, కాలనీలో అందరికీ కూడా ఈ మట్టి వినాయకులని మరి వితరణ చేస్తూ, మట్టి వినాయకుల్నే పూజించాలని చెబుతూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు.
మనందరికీ కూడా వినాయకుడిని తీసుకుని రావడానికి ఎక్కడికో వెళ్ళాలి. ఈ క్రౌడ్లలో తిరిగితే ఏ రకమైన వైరస్ అంటుకుంటుందో అనే భయం ఉన్న సందర్భంలో కూడా మనకే చేరుస్తూ మనకి ఈ భక్తి కూడా మనం జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. ఈ నిర్వాహకులైనటువంటి వనస్థలిపురం భక్త సమాజం వారికి, ఆ నిర్వహణలో ఉన్నటువంటి మా మూర్తి గారికి, సూర్యప్రకాష్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అనే కాదు ప్రతి సంవత్సరం మట్టి గణపతే మహాగణపతి అనేటటువంటి నినాదంతో మనం ఈ పూర్వకాలంలో మనం చెరువుల్లో మట్టిని, రేగడి మట్టిని, నల్ల మట్టిని తీసుకొచ్చి తయారు చేయించుకొని చేసే సందర్భమే. ఇప్పుడంటే అనేక రకాలైనటువంటి సింథటిక్గా ఉండేటటువంటి అనేక కలర్స్ తోటి వాటితో చేసుకొని మనం ఏదో ఆడంబరాలకు పోతున్నాం. కానీ నిజమైనటువంటి ఆరాధన, ప్రకృతి ఆరాధనకు సంబంధించిన విషయం ఇది. మనం భూమిని పూజించేటటువంటి యొక్క పద్ధతిలో మనం చేస్తున్నటువంటి ఆరాధన ఇది. కాబట్టి ఇది ఈ సంవత్సరానికే పరిమితం కాకుండా ముందు ముందు కూడా మనందరం కూడా ఈ మట్టి గణపతుల్ని పూజిద్దాం. మరోసారి వనస్థలిపురం భక్త సమాజం వారికి ఈ కార్యక్రమంలో మనల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు, ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అటు ఆధ్యాత్మికత ఇటు సామాజిక సేవ రెండూ కలిసి వచ్చే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. నమస్కారం. జయ బోలో గణేష్ మహారాజ్కి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈయన వాడ్రేవ్ ప్రసాద్ గారని వనస్థలిపురంలో క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తారు. హైదరాబాద్ మహానగరంలో కొన్ని వందల వేల మంది క్యాటరింగ్తోనే జీవనాలు గడుపుతూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కరోనా లాక్డౌన్ వల్ల మీకు ఆదాయాలు, అంటే ఆర్డర్స్ లేనప్పుడు మీకు ఆదాయాలు పడిపోతాయి, నిజమే. కానీ కొంతమందికి ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నప్పుడు, దయచేసి మీరు ఇబ్బంది ఉంది అంటే ఒకసారి మాతో సంప్రదించండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, పేరు, గోత్రం, అడ్రస్సు, ప్రజెంట్ కండిషన్ ఏముంది, మీకు ఆర్థికంగా ఎట్లా ఇబ్బంది ఉంది అనేది రాసి, మాకు క్యాటరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి మేము చేసుకోలేకపోతున్నాము అంటే కనుక తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. బ్రాహ్మణ సంక్షేమ భవన్తో మీరు సంప్రదిస్తే మీకు ఒకటి లేదా రెండు మూడు మంచి మంచి ఆర్డర్లు, ఒక 50-100 మంది అయినా పర్వాలేదు, ఆర్డర్లు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా సరుకులు అందజేస్తాం, ఇంక్లూడింగ్ మీకు ఆయిల్. మీరు లిస్టు పెట్టాలన్నమాట. అంటే మేము యాక్చువల్గా ఈయన ప్రసాద్ గురించి శ్రీ మంగపతిరావు గారి ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చారు, దానివల్ల ఎక్కువ ఎంక్వైరీ చేయలేదు. లేకుంటే మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేయకుండా ఇయ్యం. ఎందుకంటే చాలా మటుకు ఏదో ఇస్తున్నారు కదా అన్నట్టుగా చాలామంది రిక్వెస్ట్ పెడతారనమాట, అట్లా నడవదు. ఖచ్చితంగా ఒక ప్రాసెస్లో వెళ్ళాలన్నమాట. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఎన్నేళ్ళ నుంచి క్యాటరింగ్ చేస్తున్నారు? 6 సంవత్సరాలు సార్. మీ గోత్రం? మౌద్గల్యేశ గోత్రం. మౌద్గల్యేశ. ఇప్పుడు ఏంది పరిస్థితి మరి, ఇప్పుడు ఆర్డర్లు ఉన్నాయా, మీరు ఎట్లా చేస్తున్నారు ఏంది? అడుగుతున్నారు కానీ కొన్ని కొన్ని రేట్లు పడతలేదు సార్. 10 మందికి 20 మందికి రేట్లు పడితేనే చేస్తున్నాం సార్. మీరు అడిగిన లిస్ట్ మిమ్మల్ని రమ్మనింది ఎందుకంటే, ఒకటి మొన్న ఒక వివాహం చేయించాం మీరు, దానిలో మీరు డాల్డా రాశారు, ఐటమ్స్ అవుకొని ఉన్నాయి. తర్వాత ఒక రైస్ బ్యాగ్ ఇస్తే సగం ఐటమ్స్ అవుతాయి, మిగతా దీనిలో ఇంటికి వెళ్ళి ఏమేమి తీసుకున్నా రాసి బ్యాలెన్స్ ఐటమ్స్ మాకు పెట్టాలని. ఆ బ్యాలెన్స్ ఐటమ్స్ మీ దగ్గర ఒక అడ్రస్ చెప్తాం, అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోవాలి. సరే, ఇప్పుడు మీరు మాతో ఎలా సంప్రదించారనేది చెప్పండి సార్. డైరెక్ట్ టీవీకి చెప్పండి. మేము మన వనస్థలిపురంలో గల మూర్తి గారి ద్వారా, రామేష్ గారి సార్ ద్వారా సార్ పరిచయం అయ్యారండి. దానివల్ల మాకు ఇలా పలానా చోటకి వెళ్ళినట్టే సార్ని కలిసామండి. సార్ మాకు ఇలా సహాయం చేశారు. సహాయం చేసింది కాదు, అంటే మీలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ అవసరం ఉంటుంది అనేది చెప్పాలి క్లారిటీ. అంటే మీరు ఇలా ప్రొసీడ్ అవ్వండి, సహాయం దొరుకుతుంది, సరుకులు ఇస్తారు, మీరు చేతిలో వంట సామాన్లు అన్నీ ఉంటాయి, మీరు వంట చేసి సంపాదించుకోవచ్చు అని చెప్పండి. మీలాంటి వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి. నాలాంటి వాళ్ళకండి ఇలాగ మీకు పని ఉన్నప్పుడు, ఏమైనా చిన్న చిత్తగా పని ఉన్నప్పుడు సార్ని సంప్రదించండి.
ఫోన్ ద్వారా కాదు మెసేజ్ ద్వారా చెప్తే సార్ మీకు ఏదో ఒకటి చేస్తారు మీకు ఓకే ఇప్పుడు మీరు చాలామందికి రిక్వెస్ట్ ఏంటంటే బ్రాహ్మణ సంక్షేమ భవన్తో ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది చాలామందికి తెలియట్లేదు మేము చాలా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లో మాత్రమే సహాయం చేస్తాం మీరు మాకు డైరెక్ట్ గా వాట్సాప్ లో పెట్టేస్తే మేము యాక్సెప్ట్ చేయము ఫస్ట్ మీరు పెట్టాల్సింది చాలా మంది ఏదో ఒక 10 పేరాలు రాసింటారు దానిలో ఊరు పేరు అడ్రస్ ఫోన్ నంబర్ లేముండవు ఇంకా అది ఏమైతుందంటే సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా నాకు సహాయం చేసేయండి అంటున్నారు ఎవరికి చేయాలి ఎక్కడ పోయి చేయాలి ఎంత చేయాలి ఏ సహాయం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంది మొట్టమొదలు మీరు నేర్చుకోవాల్సింది సహాయం అడిగేవాళ్ళు మీ పేరు గోత్రము ఇంటి పేరు రాయాలి ఈ మూడుతోనే బ్రాహ్మణుడు గుర్తుపడేది మనం గుర్తుపడతాం ఆ తర్వాత అసలు మీరు దేని గురించి విజ్ఞప్తి చేస్తున్నారు అనేది ముఖ్యం మీరు ఆర్థికంగా అంటే డైరెక్ట్గా అందరికీ ఆర్థిక సహాయాలు చేయరు పిల్లల ఎడ్యుకేషన్కా లేదంటే మీ ఆరోగ్యం ఏమన్నా పాడైందా కొంతమంది అతి తెలివిగా ఏం చేస్తున్నారంటే అర్జెంటుగా మా వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం లేదా నేనే హాస్పిటల్లో చూపించుకున్నా అని మెసేజ్ పెడుతున్నారు డాక్యుమెంట్ పెట్టమంటే ఏం మార్చిదో ఫిబ్రవరిదో పెడుతున్నారు యాక్సెప్ట్ చేయము ఇప్పుడు మా దగ్గర డబ్బులు లక్షల కోట్లు ఏం లేవు మన బ్రాహ్మణ సమాజంలో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి సహాయం చేయడం కోసం ఒక ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నాం కొంతమంది దాతలకి మీ వివరాలు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎంత పెట్టినా పారాగ్రాఫ్ నేను మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి అందుకే మీరు ఫార్మాట్లో పంపించాలి పేరు గోత్రం అడ్రస్ ఫోన్ నంబర్లు పెట్టి బాడీలో మీకు కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఉందనేది రాయాలి తర్వాత దానికి కింద వచ్చేసి ఫైనల్గా ఏం డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయో అటాచ్ చేయాలి ఇవన్నీ ఏమి లేకుండా మీరు ఏదో పెట్టేద్దాము ఇస్తున్నారు కదా తీసుకుందాము అన్నట్టు చేస్తే నడవదు ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికే బ్రాహ్మణ సంక్షేమ భవన్ కట్టుబడి ఉంది ఆ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మీరు దుర్వినియోగం చేస్తే మీ వల్ల ఒక రెండు రోజులు కొంతమందికి ఇవ్వకుండా హోల్డ్లో పెట్టేస్తాం ఇప్పుడు ఈయన రేపటి నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ప్రసాద్ ఇప్పుడు ఇంకొక ఆయన పెట్టాడు మెసేజ్ ఈయన కూడా మిస్టేకే చేశాడు అనుకోండి అది వేరే విషయం పక్కన ఇంకొకటి కూడా అదే డోర్ నెంబర్లు పక్క పక్కన పెట్టారు అట్లా ఇప్పుడు కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా సహాయం తీసుకునేటప్పుడు ఏ రేంజ్లో అబద్ధాలు చెప్తారు ఏ రేంజ్లో వాళ్ళు ఇస్తారనేది మాకు బాగా అనుభవం ఉంది అది మేము అర్థం చేసుకుంటాం చిన్న చిన్న తప్పులు మేమేం పట్టించుకోము కానీ విషయం ఏంటంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక పద్ధతిలో మా దగ్గరికి రండి మెసేజ్ పెట్టండి ఫస్ట్ వాట్సాప్లో నేను నా నంబర్ ఏదైతే 970 రాస్తానో దానిపైన కింద కూడా ఓన్లీ మెసేజెస్ పాస్ చేయకుండా అని రాస్తాను ఆ మధ్యలో నంబర్ చూసి ఫోన్ చేస్తారు తప్ప ఆ రెండు చదవరు అంత అంటే మళ్ళీ మేధస్సు చూస్తే బ్రహ్మాండంగా మొత్తం ప్రపంచాన్ని కొనే లెవెల్లో మాట్లాడతారు కాబట్టి కొంచెం విజ్ఞ దానిలో చూడండి ఏముంది మెసేజ్ ఏం పెట్టారు చదవండి కనీసం గ్రూప్ పెట్టంగానే ఆ గ్రూప్లో దూరిపోవడమే ఆ గ్రూప్ దేనికి పెట్టారు ఎవరు పెట్టారు అందుకనే ఇలాంటి వాళ్ళ కోసము మొన్న ఒకటి గ్రూప్ పెట్టాడు అనమాట తమాషాగా బ్రాహ్మణ తాగుబోతుల గ్రూప్ అని పెట్టాడు జాయిన్ అయ్యారు అందరూ అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నామో అర్థం చేసుకోండి వాడు క్లియర్గా పేరే పెట్టాడు అది చూడరా చదవరా కాబట్టి టాట్ వారిని కడుపులో ఆవేదన ఇబ్బంది ఉంది అనేవాడు ఇక్కడ చేయడు కాబట్టి మీకు అందరికి చెప్పేది ఏంటంటే దయచేసి మా సేవల్ని సద్వినియోగం చేసుకోండి ఎవరు కూడా
అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. మీరు మెసేజ్లు ఎన్ని పెట్టినా మాకేం ఇబ్బంది కాదు, డిలీట్ చేసేస్తుంటాం. ఎక్కువ మెసేజ్లు పెడితే బ్లాక్ చేస్తాం, నష్టమేం లేదు. మీరేమన్నా అనుకోవచ్చు. కాబట్టి చదువులు కన్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మేడ్చల్ ఈ మూడు జిల్లాల పరిధిలో మాత్రమే పెట్టాలి. ఇందాక మాకు రిక్వెస్ట్ వచ్చింది, ఎక్కడో కంచమఠంలో చదువుతున్నాడు మా ఫీజులు ఇవ్వమని. అట్లాలో ఉండదు, ఒక లిమిట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ మంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు ప్రసాద్ కూడా బ్రాహ్మణ సంక్షేమ భవన్ పెట్టావా, దానికి పరిషత్ భవన్ పెట్టావా, పరిషత్కి పెట్టావా, బెస్ట్ బెస్ట్ స్కీమ్ కింద. ఇప్పుడు చాలామంది బెస్ట్ స్కీమ్, మనకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వాళ్ళు బెస్ట్ స్కీమ్ లోన్ ఇస్తారన్నమాట, ఒక 5 లాక్స్ 6 లాక్స్ వరకు. మీరు అది పెట్టుకున్నా ఇప్పుడు లేట్ అవుతుంది, ఇప్పుడు ఆ ప్రాసెస్ లేట్ ఉంది. విషయం ఏంటంటే అట్లా పెట్టుకొని అవి రాక ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. కానీ మీరు అమాంతం డబ్బులే కావాలనకుండా మీకు మెటీరియల్ ఏం కావాలనేది చెప్పండి, అవి అరేంజ్ చేస్తాం, తప్పకుండా అరేంజ్ చేస్తాము. ఇప్పుడు మహిళలు కుటుంబిషన్లు కావాలంటే ఇచ్చాము, ఇంకా ఎవరైనా రిక్వైర్మెంట్ ఉందంటే ఇస్తాము. భవిష్యత్తులో కూడా కరెక్ట్గా మాట్లాడే వాళ్లకు, పద్ధతి కరెక్ట్గా ఉండే వాళ్లకు బ్రాహ్మణ సంక్షేమ భవన్ తప్పకుండా సహాయం చేస్తారు.